రాబందు ఈ పేరు వినడమే గాని చూసిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. పాత తరంలో ఈ రాబందులు ఎక్కువగానే కనిపించేవి. అయితే నేటి రోజుల్లో రాబందులు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఒకవేళ కనిపించినా ఏ జంతు ప్రదర్శనశాలలను చూసి ఉంటారు. ప్రస్తుతం రాబందుల రెక్కలు తెగిపోయి కనీసం రాబందుల జాడ కూడా తెలియడం లేదు. అయితే తాజాగా ఓ అరుదైన రాబందు ప్రత్యక్షమైంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ శ్మశాన వాటికలో తెల్లటి హిమాలయాల రాబందు స్థానికులకు కనిపించింది. దీన్ని గమనించిన స్థానికులు ఆ రాబందును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ రాబందు రెక్కలు దాదాపు 5 అడుగుల పొడుగు ఉన్నాయి. ఈ రాబందులు హిమాలయాల్లో 13,000 అడుగుల ఎత్తులో జీవిస్తాయని అధికారులు తెలిపారు. ఆహారం దొరకకపోవడంతో జనావాసాలకు వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆ రాబందును కాన్పూర్ జూలాజికల్ పార్కుకు తరలించారు. హిమాలయ రాబందు జాతిక్రమంగా కనుమరుగైపోయింది. ఈ పరిస్థితి పక్షి ప్రేమికులకే కాదు పర్యావరణ ప్రేమికులను కూడా ఆందోళనకు గురిచేస్తుంది. పర్యావరణాన్ని ప్రభావితం చేసే పక్షుల్లో కీలకమైన ఈ రాబందులు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం కూడా ఈ రాబందులను కనుమరుగైపోతున్న జీవుల జాబితాలో చేర్చిందే.